జాతి కోసం, జనం కోసం, ప్రజల కోసం, ప్రపంచం కోసం, అమ్మ కంటే కమ్మనైన తెలుగు ప్రజల అభిమానం కోసం పాలు పోసే పసివాడు పాలించేవాడయ్యాడు. తెలుగు ప్రజలు ఆకలితో బాధపడుతుంటే నేనున్నానని తానొస్తే తనదరికే చేరాడని తనను మించి పోతాడని పైవాడే తన వద్దకు తీసుకెళ్తే అస్తమిస్తోన్న సూర్యుడు బిక్కుబిక్కుమన్నాడు. కోట్లాది మంది తెలుగుల్లో బాధపడ్డాయి. రత్నాలు, రాశులు, వజ్రవైఢూర్యాలు కుప్పలు కుప్పలుగా పూసమ్మి విశాల విజయనగర సామ్రాజ్య కీర్తి ప్రఖ్యాతలు ప్రపంచానికి నిర్మింపచేసిన శ్రీకృష్ణదేవరాయలు అతన్ని చూసి ఈర్షపడతాడేమో. నా ప్రజల మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, రక్తంలో రక్తాన్నై, నా జాతి జన్లు పడుకునే స్వేచ్ఛా గీతాన్నై, రవి అస్తమించిన విడే సామ్రాజ్యాన్ని తనతన కొల చేస్తానన్న అల్లూరి సీతారామరాజు అతన్ని చూసి అసూయపడతాడేమో. రామాయణంలో రాముడు, గీతలో కృష్ణుడు, ఇరువిద్యులో అర్జునుడు, మల్ల యుద్ధంలో భీముడు, పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు, సినీ రాజకీయ రంగ సార్వభౌముడు, తెలుగువాడు బతికున్నంతకాలం, తెలుగు ప్రజలు జీవించి ఉన్నంతకాలం తెలుగు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోగల మరవలేని, మరపురాని, తిరుగులేని, తిరిగిరాని, తనకెవ్వరు సాటి లేని మహామనిషి, మహానటుడు, ప్రజల ఆరాధ్య దైవం, కోట్లలో ఒక్కడు, కోట్ల మందికి ఒక్కడు తెలుగువాడి గుండె చప్పుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో సీఎంఐ, తెలుగువాడి ఖ్యాతి ప్రఖ్యాతి దిగదిగద్దలా చాటిన సమత, మమత, మానవతావాది పద్మశ్రీ కీర్తి శేషులు నన్నమూరి తారక రామారావు గారికి అభినందన నందన వందన సుందన సుమనోచికిన వీకసుమ కోమల మందార మకరంద సువర్ణ అంకితమాల.